హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేయాలనిపించింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దీని మీద ఒక వీడియో చేయాలని. ఇప్పుడు నేను చెప్పే వీడియో మీకు నచ్చితే కనుక మ్యాక్సిమం నెంబర్స్కి షేర్ చేయండి, అది ఉపయోగపడుతుంది. టాపిక్ ఏంటంటే, నేను చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను యూట్యూబ్స్లో. చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు, చాలా చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా న్యూస్ ఛానల్స్ లైవ్లో కానీ, లేకపోతే ఏదైనా పార్టీని సపోర్ట్ చేసే యూట్యూబర్స్ కానీ, లేకపోతే సినిమా అభిమానులు చేసే ఫ్యాన్స్ చేసే వీడియోస్ కానీ, ఆ కామెంట్స్లో చాలా భయంకరమైన కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో కులాల పేరుతో, మతాల వారీగా, ప్రాంతాల వారీగా, రాజకీయ పార్టీల పరంగా విడిపోయి, చివరికి ఫ్యాన్స్ హీరోని అభిమానించే ఫ్యాన్స్గా విడిపోయి, ఒకళ్ళకొకళ్ళు ఎలా భయంకరమైన తిట్టుకుంటున్నామంటే చాలా అసలు వల్గర్ అన్నమాట. ఆన్లైన్లో యాక్చువల్గా ఆన్లైన్లో అప్డేట్ అవ్వాల్సింది పోయి అలాంటి కామెంట్స్తో డిగ్రేడ్ అవుతున్నాం. సో నాకు దీని మీద ఎప్పటి నుంచి ఒక వీడియో చేయాలనిపించింది. సో ఇవాళ దాని గురించి మాట్లాడదామనిపించింది. ఇప్పుడు ఒకళ్ళకి మనకి నచ్చిన వ్యక్తి అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, అలా అని చెప్పి ఇంకొకరికి నచ్చిన వ్యక్తి మనకి నచ్చాల్సిన అవసరం లేదు. సో అందులో మనకి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఒక వ్యక్తిలో ఏ వ్యక్తి కూడా అందరికీ నచ్చడు. దాని ఏదైనా ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా విమర్శించుకోవడం వేరు. సో మనల్ని ఇష్టమైన వ్యక్తిని తిట్టారని చెప్పేసి, ఆపోజిట్గా మాట్లాడారని చెప్పేసి దాన్ని కౌంటర్ ఇవ్వాల్సింది పోయి, ఒక కులాలను టార్గెట్ చేసుకుంటూ పర్సనల్గా ఒకరికొకరు విమర్శించుకోవడం అనేది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది. సో అసలు అది నాకు అర్థమైంది కా, ఎప్పటికీ అర్థం కాదు ఎందుకు అలా చేస్తారో అని. ఆనాడు బ్రిటిష్ వాడు మనల్ని విభజించి పరిపాలించాడు, బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలిపెట్టినా మన రాజకీయ నాయకులు మాత్రం ఆ సూత్రాన్ని బాగా పాటిస్తున్నారు. రాజకీయ నాయకులు ఎప్పుడో గొప్పగా వాడు చెప్తూ ఉంటారు, రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, సో ఏమాత్రం చిన్న ఇబ్బంది అయినా కూడా వాళ్ళు వెంటనే పార్టీలు మారుతూ ఉంటారు. అధికారంలో ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి వాళ్ళు ఈజీగా మారిపోతూ ఉంటారు. అదేమంటే ప్రజాసేవ కోసమను, కార్యకర్తల యొక్క ఫోర్స్ వల్లనో చెప్తూ ఉంటారు. అప్పటిదాకా ఏ పార్టీ మీద అయితే వ్యతిరేకంగా పోరాడారు, ఏ పార్టీని విమర్శించారు, ఎన్నైతే తిట్టు తిట్టారో, అవన్నీ కూడా ఒక చిన్న పార్టీ కండువా మారంగానే అవతలవాడికి యువత వీళ్ళకి అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా తయారవడం చూస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ఆనాటి దాకా ఏ నాయకుడికి వ్యతిరేకంగా పోరాడామో ఆ నాయకుడు మన పార్టీలోకి రాగానే అదే నాయకుడికి జై కొట్టాల్సిన పరిస్థితి చూస్తున్నాం. పార్టీలు మారిన నాయకులు ఉన్నారేమో కానీ నాయకులను మార్చిన కార్యకర్తలు మాత్రం ఉండరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. పార్టీలను చాలా ఈజీగా మారుస్తూ ఉంటారు, అంత తప్పేం లేదు. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, సో వాళ్ళ కెరీర్ ప్లానింగ్ కోసం అన్నమాట అదంతా చేస్తున్నారు. అందుకనే వాళ్ళు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు, సైద్ధాంతికంగా విమర్శించుకున్నామే కానీ మాకు మధ్య ఎలాంటి పర్సనల్ గొడవలు ఉండవు అని చెప్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం? అసలు మామూలు కాదు, ఒక వ్యక్తికి మనకి ప్రత్యక్ష పరిచయం ఉండదు, కనీసం ముఖ పరిచయం ఉండదు, కనీసం నీ పేరు నా పేరు కూడా తెలియదు. అదేదో యుగాల నుండి మనకి వస్తున్న ఏదో ఒక పాత పగ శత్రుత్వం లాగా, ఏదో వైరం లాగా, కొన్ని యుగాల నుంచి వస్తున్న వైరం లాగా, సో భయంకర మూడవ ప్రపంచ యుద్ధం చేస్తున్నాం. నిజం చెప్పాలంటే మనకి నచ్చిన పార్టీ, మనం సపోర్ట్ చేసే పార్టీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన, లేదు మన పార్టీ ఓడిపోయినంత మాత్రాన మన జీవితాల్లో కొత్తగా వచ్చేది ఏమీ లేదు, పోయేదేమీ లేదు. ఇది చరిత్ర చెబుతున్న నిజం. సో మన అభిమానించే పార్టీ వచ్చినంత మాత్రాన మన లైఫ్లో పెద్ద వెలుగులేని రాటల్లా, మన పార్టీ ఓడిపోయినంత మాత్రాన కూడా మనకేం కోల్పోవట్లా, కానీ ఆ బాధ మాత్రం మనకు ఉంటుంది అంతే. కానీ ఏ నాయకుడు కూడా మన గురించి ఆలోచిస్తున్నాడా? చివరికి సినిమాల పరంగా కూడా కొట్టుకుంటున్నాం, సరే కొట్టుకుంటే కొట్టుకున్నాం, తిట్టుకుంటే తిట్టుకున్నాం. కానీ ఆ తిట్లు ఎలా ఉంటాయంటే, కులాలను టార్గెట్ చేస్తున్నాం, మతాలను టార్గెట్ చేస్తున్నాం, ప్రాంతాలను టార్గెట్ చేస్తున్నాం. అసలు మనం ఐకమత్యంగా ఉండాలి, మనం వాళ్ళ మీద పోరాడాలి. వాడు ఏ పార్టీ అయినా ఒక రాజకీయ నాయకుడు, గుర్తుపెట్టుకోండి. సో హీఈస్ అ పొలిటీషియన్. సో పొలిటీషియన్ కులం లేదు, మతం లేదు, రంగు లేదు, ఏమి అంతా ఒకటే. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. వాళ్ళు ఆన్లైన్లో కొట్టుకున్నా ఆఫ్లైన్లో చాలా బాగుంటారు. ఒక మైకు ముందు మాత్రమే ఒకరికొకరు విమర్శించుకుంటూ ఉంటారు. మన వద్దు సబ్బు అనుకుంటున్నాం, కానీ ఆఫ్లైన్లో వాళ్ళు ఒకటే. వాళ్ళకి ఇచ్చిపుచ్చుకునే సౌలభ్యం ఉంటుంది, ఒకరికి మధ్య బాంధవ్యాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, చాలా క్లియర్గా ఉంటారు వాళ్ళు. కేవలం మీడియా ముందు మాత్రమే వాళ్ళు చేసేదంతా డ్రామా. కానీ మనం మాత్రం ఎలాంటి సంబంధాలు ఉండవు, ఎలాంటి అసలు ప్రత్యక్ష పరిచయాలు ఉండవు, నీకు నాకు పర్సనల్ గొడవలే ఉండవు. కానీ కేవలము ఈ పార్టీల పరంగా, లేకపోతే సినిమాల పరంగా విడిపోయి కులాల వారి కొట్టుకుంటున్నాం.
తిట్టు విమర్శించడం తప్పలేదు, ఆ విమర్శ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా హేతుబద్ధంగా ఉండాలి. కానీ సో ఒక పర్సనల్ ఇష్యూ లాగా ఒక వ్యక్తిని ఆ కులం పేరుతో దూషించడం అన్నది ఇంకా మనం 21వ శతాబ్దంలో ఉన్నామా, ఏ 19వ 18వ శతాబ్దంలో ఉన్నామా? ఆన్లైన్లో అప్డేట్ అవుతున్నాం, 21వ జనరేషన్, టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, కానీ మన కామెంట్స్ చూస్తే మాత్రం చాలా డీగ్రేడ్ అవుతున్నాం. ఇది నిజంగా భారతదేశంలోనే కనపడుతుంది, మీకు ఎక్కడా కనపడదేమో. సో నాకు అది ఎందుకో చాలా వింతగా అనిపిస్తుంది అన్నమాట. మనం ఒకటిగా ఉండాలి, మనం వాళ్ళ మీద పోరాడాలి. సో ఇక్కడ సినిమా అన్నది మనకు రిలీఫ్ ఇవ్వాలి, కానీ కొట్టుకోవడానికి రీజన్ అవ్వకూడదు. చివరికి కలెక్షన్స్ కూడా, సినిమాకు వచ్చే కలెక్షన్స్ను కూడా మనం కారణం చూపించి కొట్టుకుంటామంటే ఇంతకన్నా సిల్లియస్ట్ విషయం ఉండదు. ఒక నాయకుడి కోసం మనం ఎన్నో హర్నెసలు కష్టపడతాం, వాడు ఎంపడబడతాం, మనకు వచ్చే పెద్ద లాభం ఏమి ఉండదు. నిజం చెప్పాలంటే ఆ నాయకుడిని దగ్గరగా చూసే సౌలభ్యం కూడా ఉండదు, కానీ ఆ నాయకుడి కోసం ప్రాణం ఇస్తాం, ఆ నాయకుడు మంచి ప్లేస్లో ఉండాలనుకుంటాం, మనకు ఎలాంటి హోదా లేకపోయినా సరే. మనం అభిమానించే హీరో ఒక సినిమా ఫ్లాప్ అయిందనో కలెక్షన్లు తగ్గినాయనో కనీసం నిద్ర పట్టిన వాళ్ళు ఫ్యాన్స్, పిచ్చి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కనీసం ఒక పూట భోజనం చేయకుండా ఆ బాధతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కానీ ఆ నాయకుడు మనకి నెలకి శాలరీ ఎంత వస్తుందో, పిల్లవాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎన్ని మార్కులు వచ్చాయో అవన్నీ మనకి తెలియవు, కానీ ఆ సినిమా కలెక్షన్స్ గురించి మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాం. సో ఒకే సంఘంలో బతుకుతున్న మనం అభిమాన సంఘాల పేరిట డిఫరెంట్ డిఫరెంట్ సంఘాలు ఏర్పాటు చేసుకొని కొట్టుకుంటాం చివరికి. సో మనకి సినిమా ఒక రిలీఫ్ ఇవ్వాలి, కొట్టుకోవడానికి రీజన్ మాత్రం ఇవ్వకూడదు. ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అనమాట, అయ్యో మనం ఇబ్బంది పడుతున్నాము, సో ఇంత పెద్ద పెద్ద రేట్లు పెడితే సినిమాలో మన ప్రజలు హై రేట్ల వల్ల, అంటే చాలా సినిమా రేట్లు విపరీతంగా పెంచిపారేశారు, స్క్రీన్ 1 స్క్రీన్ 2 అని సినిమా సైజు బాగా తగ్గింది, కానీ టికెట్ మాత్రం విపరీతంగా పెరిగింది. సో వీళ్ళు ఇబ్బంది పడకూడదు, సో నా ప్రజలు నా ఫ్యాన్స్ ఎలాంటి ఇబ్బంది పడకూడదు, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నారు కాబట్టి సినిమా రేట్లు తగ్గించాలి అని చెప్పే ధైర్యంగా చెప్పే ఒక హీరో ఆయన ఉన్నాడా? ఉండడు. మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా మనం ఎప్పుడు షేర్ చేసుకోం సోషల్ మీడియాలో మన బాధలు, సో మన కష్టాలు, సో మనకున్న ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్స్, ఇవన్నీ ఎప్పుడు షేర్ చేసుకోవడం అలవాట్లేదు. కానీ మన సినిమాకు ఉపయోగపడేది ఏదైనా సరే విత్ఇన్ సెకండ్స్లో షేర్ చేస్తాం, మన రాజకీయ పార్టీకి ఉపయోగపడేది ఏదైనా సరే విత్ఇన్ సెకండ్స్లో వైరల్ చేస్తాం. కానీ మనల్ని గురించి పట్టించుకునే ఒక్క నాయకుడైనా ఉన్నాడా? మనల్ని వాళ్ళు పావులుగా వాడుకుంటున్నారు అంతే, మనల్ని విభజించి పరిపాలిస్తున్నారు అంతే. సో వాళ్ళందరూ ఒకటే అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్తున్నారు, హీరోలైనా రాజకీయ నాయకులైనా, మేము మేము ఒకటే, సో మా మధ్య ఎలాంటి పార్టీ పరంగానో సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి కానీ మాకు పర్సనల్ ఇలాంటి ఇష్యూస్ ఉండవు అని చెప్పుకుంటూ ఉంటారు. సినిమా హీరోలు అయితే సెల్ఫీలు దిగుతూ ఉంటారు, పార్టీలు చేసుకుంటూ ఉంటారు, కానీ మనం మాత్రం అసలు అవేం పట్టించుకోం. కనీసం సెల్ఫీ కాదు కదా, కనీసం నువ్వు ఎలా ఉంటావో నేను ఎలా ఉంటానో తెలియదు. సో చిన్న ఒక 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 ఫ్యాన్స్కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడాడంటే వేసుకోవడమే మొదలు పెడతామే, ఇక ఇంకా వాడిని స్టార్ట్ చేస్తారు, వాడిని తిడతారు. అసలు ఆ లాంగ్వేజే విచిత్రంగా అనిపిస్తుంది నాకు. సో మనం బలంగా ఉండాలి, మనం ఐకమత్యంగా ఉండాలి, మనకు కావాల్సింది మనం కలిసి పోరాడాలి, యూనిటీ ఉండాలి. మనకి ప్రజల మధ్య యూనిటీ లేదు, అందరి మధ్య అందరికీ మధ్య యూనిటీ ఉంది. సో ఒక యూనియన్ ఉంటుంది, సో సినీ ఫీల్డ్స్ యాక్టర్స్ అందరూ ఒక యూనియన్ ఉంది, వాళ్ళు యూనిటీగా ఉంటారు, చాలా సందర్భాలు ప్రూవ్ చేస్తారు కూడా, మేము ఒకటే మా కోసం మీరు కొట్టుకోవద్దు అని. రాజకీయ నాయకులు అయితే ఎవ్రీ సెకండ్ ప్రూవ్ చేస్తూనే ఉంటారు, అప్పుడు దా కొట్టుకున్న పార్టీకి ఈజీ మా బాడీ మీద షర్ట్ మార్చినంత ఈజీగా వాళ్ళు పార్టీ మారుతున్నారు. అది దేనికోసమైనా కావచ్చు, నిజంగానే ఆ పార్టీ నచ్చక కావచ్చు, అవతల పార్టీ చేసే మంచి కావచ్చు, లేదా అతని రాజకీయ భవిష్యత్తు కోసం కావచ్చు, అది రోజు ప్రూవ్ అవుతూనే ఉంది. అప్పటిదా కొట్టుకొని తిట్టుకున్న వాళ్ళు 2 నిమిషాల్లో వాళ్ళు ఒకటైపోతారు, కానీ మనం మాత్రం ఒకటి అవ్వలేకపోతున్నాం. సో నాయకుడిని మోసం చేసిన కార్యకర్త లేడు, అలానే హీరోని పక్కన పెట్టిన అభిమాని కూడా లేడు, కానీ మన గురించి పట్టించుకునే నాయకుడు లేడు, మన గురించి ఆలోచించే హీరోలు కూడా లేరు. సో దే ఆర్ క్లారిటీ, వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు, ముందుకెళ్తున్నారు, కానీ మనం మాత్రం మన టైం వేస్ట్ చేసుకుంటూ, సో కేవలము పార్టీ మీద ఉన్న వ్యామోహం కావచ్చు, ఆ నాయకుడి మీద ఉన్న అభిమానం కావచ్చు, ఆ హీరో మీద ఉన్న ఒక పిచ్చి కావచ్చు, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, సో వాళ్ళని వ్యతిరేకిస్తున్నారన్న ఒక చిన్న దృక్పథంతో సవతల వాళ్ళని మనము మరీ భయంకరమైన లాంగ్వేజ్తో తిట్టుకుంటున్నాం. సో మనం లాస్ అవుతున్నాం, మనల్ని మనం డీగ్రేడ్ అవుతున్నాం. సో ఇదొక్కటి మనం అందరూ అబ్జర్వ్ చేయాలి. సో ఇది నాటే మంచిది కాదు ఇది. సో మనమందరం ఐకమత్యంగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఒకరిని మనం అభిమానిస్తున్నాము, ఒకరు మన ఒక మన మన వ్యక్తిని ఒక నాయకుడిని వేరే వ్యక్తి వ్యతిరేకిస్తున్నాడంటే మనలో కూడా లోపాలు ఉన్నాయి. ఆ ఎవరైతే వ్యతిరేకించే వ్యక్తి కూడా మన నాయకుడికి ఓటు వేయాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? అతని యొక్క అభిమానాన్ని చూరగొన్నారు, అతన్ని అట్రాక్ట్ చేయాలి, అలా ఉండాలి మన మాట తీరు. మనం వాళ్ళని మార్చుకోవాలి మన పార్టీ వైపుకి. మన నాయకుడికి ఓటు వేసే విధంగా మన ప్రవర్తన ఉంటే ఆటోమేటిక్గా మనకి సపోర్ట్, వాడిని తిడితే మనకెందుకు ఓటేస్తాడు?
అలానే ఒక వర్గం వాళ్ళు ఓటు వేస్తేనే మన నాయకుడు గెలవడు, మన పార్టీ గెలవదు. అన్ని వర్గాల వారు మన పార్టీకి ఓట్లు వేయాలి, అప్పుడే మన పార్టీ గెలుస్తుంది. అలా అందరూ మనల్ని ఆకర్షించాలంటే, అందరూ మనల్ని సపోర్ట్ చేయాలంటే మన ప్రవర్తన ఎంత ఉందాగా ఉండాలి. అట్లానే మన హీరో సినిమా మనం చూస్తేనే హిట్ అవ్వదు. మనం అభిమానించే హీరో సినిమా రికార్డులు కొట్టాలన్నా, కలెక్షన్స్ రావాలన్నా ఫ్యాన్స్ ఒక్కటే చూస్తే రాదు. ఇప్పటికే చాలా సందర్భాల్లో చూసాం, పెద్ద పెద్ద హీరోల సినిమాలే అట్ర బ్లాబ్లు అయిపోయినాయి పెద్ద పెద్ద. ఎందుకంటే మా స్టోరీ బాగుండి, అందరూ చూడాలి, అందరికీ నచ్చాలి. అది అందరికీ నచ్చాలంటే సో ఆ అభిమా ఆ చూసే వాళ్ళల్లో మనమే కాదు వేరే హీరో అభిమానులు కూడా ఉంటారని గుర్తుంచుకోవాలి. సో ఆ వేరే హీరో అభిమాని మనం గౌరవిస్తే ఆటోమేటిక్గా అభిమాని మనల్ని గౌరవిస్తాడు, మన సినిమాని గౌరవిస్తాడు, మన సినిమాలు హిట్ అవుతాయి. సింపుల్ అన్నమాట. సో ఇచ్చి పిచ్చుకునే సౌలభ్యం అసలు. సో ఇక్కడ సమాజం అన్నది చాలా క్లియర్గా డివైడ్ అయిపోయింది. సెలబ్రిటీస్ హోదాలో కొంతమంది, పొలిటీషియన్స్ హోదాలో కొంతమంది, పబ్లిక్ హోదాలో కొంతమంది. ఇక్కడ సెలబ్రిటీస్ అంతా ఒకటే ఒకటే, వాళ్ళంతా ఒక వర్గం కిందే ఉన్నారు. పొలిటీషియన్స్ కూడా ఏ పార్టీ అయినా వాళ్ళు చాలా క్లియర్గా ఒకటే ఉన్నారు. వాళ్ళు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళందరూ ఒకటే. కానీ ఇక పబ్లిక్ ప్రజలు మనమే, సామాన్యులు మనం మాత్రం విడిపోతున్నాం, భయంకరంగా విడిపోయాం. ఎంత భయంకరంగా అంటే కులాల పరంగా విడిపోయాం, మతాల పరంగా విడిపోయాం, ప్రాంతాల పరంగా విడిపోయాం, రాజకీయ పార్టీల పరంగా విడిపోయాం, సినిమాను అభిమానించే అభిమానుల పరంగా విడిపోయాం, సాంఘికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా, ఎన్ని రకాలుగా విడగొట్టచ్చో మనల్ని, అన్ని రకాలుగా విడగొట్టి పరిపాలిస్తున్నారు. సో ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సో లెట్ అస్ బి యూనిట్. సో అందరం కలిసి ఉందాం, కలిసిమెలిసి పోరాడదాం. అది నీ సమస్య అయినా నా సమస్య అయినా మనకి మనకి ఏం కావాలన్నది మనం కలిసి మనం కలిసి ఉంటేనే మనకి మనకు కావాల్సినవి వస్తాయి. సో మనం కలిసికట్టుగా ఉంటేనే మన నాయకులు మారగలుగుతారు, మన నాయకులు మనకి మంచి చేయగలుగుతారు. మనం విడిపోయి కొట్టుకుంటే వాళ్ళు ఎన్నటికీ మారరు. ప్లస్ మనకు కావాల్సింది, మనకి మనం సాధించుకోవాల్సిన మనం ఎప్పటికీ సాధించుకోలేము. సో ప్రజలు ఐకమత్యంగా ఉండాలి. మారాల్సింది నాయకులు కాదు, సో మారాల్సింది ప్రజలు. సో మనం మారితే నాయకులు ఆటోమేటిక్గా మారుతారు. సో నాకున్న చిన్న ఫీలింగ్ మీకు చెప్పాను ఫ్రెండ్స్. సో ఏమైనా ఉంటే తప్పుంటే క్షమించండి. సో నచ్చితే షేర్ చేయండి, సో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.